నిర్మల్ జిల్లా బైంసలో మరోమారు మత ఘర్షణలు చెలరేగాయి. రియల్ ఎస్టేట్ విషయంలో ఎంఐఎం బీజేపీల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో మాటామాటా పెరిగి పరస్పర రాళ్లదాడికి దారితీస్తుంది. రెచ్చిపోయిన అల్లరి మోకలు పలు వాహనాలు దుకాణాలకు నిప్పిపెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. రాళ్లదాడిలో పలువురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కాగా గత 2 రోజులుగా జిల్లాలో పలు చోట్ల ఎంఐఎం లీడర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో ఘర్షణ చెలరేగినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని వివరాలను శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అక్కడ ఘర్షణలు తలెత్తినట్లుగా తెలుస్తోంది. ఎంఐఎం బీజేపీ మధ్య దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, నిర్మల్ జిల్లాలోని పైస పట్టణం మరొకసారి ఉలిక్కిపడింది. ఇరు వర్గాల మధ్యన ఘర్షణతో రాత్రి కంటి మీద కొనుక్కు లేకుండా పట్టణం అంతా కూడా జాగ్రత్త చేస్తున్న పరిస్థితి. నిన్నటి రోజు రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య చిన్నపాటి గొడవతో చిలికి చిలికి గాలివానగా బీభత్సంగా మారిపోయింది. పరస్పర రాళ్లదాళ్లతో జుల్ఫికర్ నగర్ కాలనీకి సంబంధించిన ప్రాంతంలో అల్లర్లు మొదట చెలరేగాయి ఇరు వర్గాల మధ్య. దీంతో పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంతో పాటు అన్ని వివిధ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనకారులు పరస్పరంగా రాళ్లదాళ్లకు పూనుకోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో దాదాపు 10 వ్యాపార సంస్థలకు నిప్పి పెట్టారు. 4 ఆటోలు కూడా దగ్ధమైన పరిస్థితి, 3 మోటార్ బైక్లు కూడా దగ్ధమైన పరిస్థితి. అదేవిధంగా ఈ అల్లర్లను అదుపు చేసేందుకు వెళ్ళినటువంటి ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుల్లకు కూడా గాయాలయ్యాయి. అదేవిధంగా ఘటనా స్థలానికి చేరుకొని కవరేజ్ నిమిత్తం వెళ్ళిన 3 పాతికేయులకు కూడా గాయాలైనట్లుగా సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే రాత్రి అర్ధరాత్రి పూట ఎవరైతే నిర్మల్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ చేస్తున్నారో విష్ణు వారియర్ తో పాటు మరికొంతమంది పోలీస్ బలగాలు రంగంలో దిగి పరిస్థితిని అదుపు తేవడం జరిగింది. అయితే కరెంట్ సుమారుగా 7 రోజుల క్రితం కూడా ఇలాంటి అల్లర్లు చోటు చేసుకున్నాయి. బీజేపీతో పాటు ఎంఐఎం నేతల మధ్య రియల్ ఎస్టేట్ సంబంధించిన పరస్పర ఆరోపణల నేపథ్యంలో గడిచిన 2-3 రోజులుగా చర్చ సాగుతున్న నేపథ్యం. ఇదే నేపథ్యంలో అల్లర్లు కూడా జరగడం కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో మాత్రం అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కరెక్ట్. గత సంవత్సరం జనవరి మాసంలో కూడా ఇలాంటి అల్లర్లు చోటు చేసుకున్నాయి. అయితే తరచుగా ఇలాంటి అల్లర్లు జరగడం మత సామరస్యాల పేరిట కొంతమంది పలు రకాల కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా ప్రజల్లో పూర్తి స్థాయిలో చైతన్యం రాకపోవడం కారణంగానే ఇలాంటి అరాచక ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నట్లుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులో ఉందని చెప్తున్నారు. సుమారుగా 600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.